మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామ పంచాయతీలో ఉమ్మడి లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తపల్లి నరసింహప్ప, ఫిరోజ్ బాషా, శ్రీధర్, నాగేంద్ర, డి రామాంజనేయులు, గంగిరెడ్డి, అంగిడి గంగిరెడ్డి వీరి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అందరూ కలిసి ఆమెను శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం దగ్గర కలవడం జరిగింది. రెండు సెకండ్ వెనక్కి పెట్టాను, నీ ఫోటో రెండు నిమిషాలు వస్తాను. నీ ఫోన్లో చూడండి అన్న. నాకు కొద్దిగా వెనక్కి జరగదు, కొంచెం వెనక్కి జరగదు, కొంచెం వెనక్కి రావడం.
భరతన్న మల్లపల్లి ఎన్నో కేసు మళ్ళీ ఇప్పుడు కేసు ఏమ్యా గుడ్లా పోకూడదా పక్కన ఈరోజు మొట్టమొదటిసారిగా మల్లపల్లి గ్రామానికి ఇచ్చే సందర్భంలో ఆమెకి మీరంతా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. ఇదే ఉత్సాహంతో మనమంతా కష్టపడి నరసింహన్ ఆధ్వర్యంలో మన ప్రజల మన గ్రామస్తుల ఆధ్వర్యంలో అంతా మల్లపల్లి గ్రామంలో అంతా ఒక కుటుంబం మాత్రం మన తెలుగుదేశము వారసాదన్న సవితమ్మ అంతా కుటుంబము వీడిద్దరికే వచ్చింది కాబట్టి మనకి భేదాభిప్రాయాలు లేవు. ఎలాంటే పారసార్థాన్ని ఎందుకుంటే డెవలప్ చేసినాడు, కష్టపడినాడు, బాగా పనిచేసినాడు, అధికారం లేకుండా కూడా అందరినీ కలుపుకొని ఎన్ని ప్రతిపక్షంలో ఉన్న ధర్నాలు అన్ని బాగా సక్సెస్ చేసినాడు. మీరు చాలా సంతోషము. ఇప్పుడు కూడా ఆమె కూడా 5 ఏళ్ళ నుంచి కష్టపడింది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఆమె కూడా చంద్రబాబు నాయుడు గుర్తించి ఈరోజు ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు. మనమంతా ఒక కుటుంబమే, ఎవరికి వచ్చినా మనమంతా ఒక కుటుంబం. ఎమ్మెల్యేకి ఒకటి, ఎంపీకి ఒకటి, అంతా మన కుటుంబాన్ని కష్టపడి మీ గ్రామంలో అత్యధిక మెజారిటీ తెస్తే మాకు కూడా బాగుంటుంది. ఎందుకంటే మీకేమన్నా అభివృద్ధి చేయాలన్నా డెవలప్ చేయాలన్నా కూడా మెజారిటీని బట్టి మనం కూడా ఈ గ్రామం బాగుంది, మనకి బాగా పనిచేయాలని ఉత్సాహం కలుగుతుంది. అందుకని మీరు అంతా ఒక కుటుంబం మాదిరి పనిచేసి సౌతమ్మకి పార్వతార్థి గారికి అత్యధిక మెజారిటీతో మల్లాపల్లిలో సైకిల్ గుర్తు ఓటేయాలి. ఇద్దరు శ్రీనివాసులు పెనుగొండీసి మా చెల్లెలే సవితమ్మ, మా మామ పార్వతార్థి. ఓకే, నమస్కారం. మల్లాపల్లి పంచాయతీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు అక్కగారికి స్వాగతం పలికి ఇంత ఉత్సాహంతో వచ్చినారు. ఇదే ఉత్సాహమే రేపు ఎలక్షన్లో మనము మెజారిటీ చూపించి మన సత్తా ఏమి, మన పంచాయతీలో ఎంత మనం మెజారిటీ తెచ్చినామనేది మనకి కష్టపడి మంచి మెజారిటీ తెచ్చి చూపిస్తే మన పంచాయతీకి మంచి పేరే, మన అందరికి కూడా మంచి పేరే. అందరు కూడా సాయి శక్తుల ఆ రోజు మా ఓటేమి నువ్వు ఓటేమి అనేది కాకుండా అందరూ గ్యాదర్ చేసి ఇక్కడుండే ఓటర్స్ను కూడా మొక్కలే చేసి మనం ఆ రోజు ఎమ్మెల్యే ఎంపీ గారికి ఇద్దరికి కూడా సవితమ్మకి పార్సార్థమ్మకి ఇద్దరు కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు. మల్లాపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు, శ్రీ రాటి రాజకీయ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. మనమంతా కలిసి తెలుగుదేశం కుటుంబ సభ్యులు
మనమంతా ఒకే కుటుంబ సభ్యులం, మనమంతా ఒకే పార్టీ ఒకే జెండా కింద ఉన్న వాళ్ళం, అందరూ కలిసికట్టుగా మనమంతా సవితమ్మక్క గారికి అయితే ఏమి, పాఠశాల అన్న గారికి అయితే ఏమి, ఇద్దరికి కలిసి ఓటేసి అందరికి మెజార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సింది. హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మొట్టమొదటిసారిగా సవితమ్మక్క గారిని శాసనసభ్యుగా ఎన్నుకోవడం చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు సార్ గారికి మన సవితమ్మక్క గారికి రైతుల గుర్తుకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇవ్వాలి. అలాగే పాతసారి అన్న గారికి కూడా అత్యధిక ఓట్లు మెజార్టీగా వేసి గెలిపించి మనం ఢిల్లీకి పార్లమెంట్ సభ్యులుగా పంపించాలని కోరుకుంటున్నాము. అందరూ కలిసికట్టుగా ఐక్యంగా కలిసి మెలిసి పనిచేసి సైకిల్ గుర్తుకే మన ఓటు అని వేసి గెలిపి సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే.